నమస్కారం. వావిల్ల రామస్వామి శాస్త్రులు గారు అండ్ సన్స్ వారిచే 1919 ప్రచురింపబడిన వేమన పద్యములు అనే పుస్తకంలో నుండి ఇప్పుడు మనం వినబోయే వేమన పద్యాలను మనం చెప్పుకోవడం జరిగింది. జీవన్ముక్తి పద్ధతి అనే శీర్షిక కింద ప్రకటింపబడినటువంటి వేమన పద్యాలుగా చెప్పబడుతున్న వాటిని మీ ముందుంచుతున్నాను. వేమన పద్యాలుగా చెప్పబడుతున్నా అని ఎందుకన్నానంటే, ఆచార్య ఎన్ గోపి గారు తమ పరిశోధన గ్రంథంలో అన్నారు, వేమన పద్యాలపైన ఇంకా సమగ్రంగా పరిశోధన జరగాలి అని. ఎందుకంటే ఆయన రాసిన పద్యాలుగా చెప్పబడిన ఎన్నో పద్యాలు వేమన గారు రాసినవి కాకపోవచ్చును అని ఆయన సంశయం వ్యక్తం చేశారు. కాబట్టి పరిశోధకులు తేల్చి చెప్పే వరకు మనం వాటిని వేమన పద్యాలుగానే భావించి విందాం. జీవన్ముక్తి పద్ధతి శీర్షిక కింద ప్రచురింపబడినటువంటి ఈ పద్యాలు ఎంతో రమ్యంగా, అందంగా, భావయుక్తంగా, ఎంతో నిగూఢమైనటువంటి అర్థతాత్పర్యంతో కూడినటువంటి పద్యాలు. జీవలింగ పూజ జతపడువారికి శిలల లింగములకు చింతయేలా చక్కెర దిను నోరు చవిగొనునే చేదు విశ్వదాభిరామ వినురవేమ. జీవలింగ పూజకి అలవాటు పడినవాడు శిలల లింగ పూజలు ఎలా చేస్తాడు? చక్కెర తినడానికి అలవాటు పడినవాడు చేదును ఎక్కడైనా తినడం అలవాటు చేసుకుంటాడా? ఎవడైతే స్త్రీలోలుడై తిరుగుతున్నాడో వాడు శివుణ్ణి ఎలా పూజిస్తాడు? చక్కెర తినడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి చేదును తినడానికి ఇష్టపడతాడా అనే భావంతో వేమన గారు ఈ పద్యాన్ని రాశారు. జీవసంజ్ఞగలుగు జీవతత్వంబును జీవపరుణి గురుని జెందజేసి తనువు నిలుపువాడు తత్వజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. జీవ సంజ్ఞ గలుగు జీవతత్వమే బ్రహ్మము, దానిని నిలుపువాడే తత్వజ్ఞుడు అనే అర్థంతో ఈ పద్యం చెప్పబడింది. జ్ఞాని అనడివాడు ఘనతేజమందును పూని సుఖము జంది పుట్టబోడు తాను తానెగాను తనలోనే వెలుగును విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞాని అనేవాడు ఘనమైన తేజాన్ని పొంది ఉంటాడు. వాడు సుఖముతో సంతోషాలతో పుట్టి ఉండడు. తనకు తానుగానే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం యొక్క తేజస్సును తనలోన నింపుకొని ప్రకటింపబడతాడు అనే అర్థంతో వేమన గారు ఈ పద్యాన్ని రాశారు. జ్ఞాని అయిన వాడు తేజమును పూని సుఖింపగా నేర్చిన వాడే వెలుగగలుగును అని. జ్ఞాని అయిన వాని మానక పూజించు మనుజుడెప్పుడు పరమునను ముందంబు సుఖమునందుచుండు సూరులు వర్ణింప విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞాని అయిన వాణిని విసుగక పూజించువాడే పరుణిగనని వాడగును. ఈ అర్థంతో రాయబడింది పైన మనం చెప్పుకున్నటువంటి ఈ పద్యం. తత్వముతిరమైన తాపుల వెదకుచు తాను తత్వమగుట తలచి యోగి తలపులన్నీ అడుగ తత్వము తానగు విశ్వదాభిరామ వినురవేమ. తత్వము స్థిరముగానున్న తాపులను వెదకి తానును తత్వమగుట ఎరిగి కోరికలడంచువాడే ముక్తుడగును. తత్వము స్థిరమైన తావుల వెదకుచు తాను తత్వమగుట దలచి యోగి తలపులన్నీ ఎడుగ తత్వము తానగును విశ్వదాభిరామ వినురవేమ.
తత్వములలోన పరబ్రహ్మ తత్వమెరిగి నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయమంది పరిపర బ్రహ్మమయమని సంచరించునతడే పో పరమశివుడన నగును వేమా. తత్వములన్నింటిలోనూ పరతత్వమును ఎరిగి పూర్ణుడై ఉండేవాడే బ్రహ్మమయుడు. తత్వములన్నింటి లోపల పరతత్వాన్ని ఎరిగి ఆ పరతత్వాన్ని ఆకలింపు చేసుకున్నవాడే బ్రహ్మతత్వాన్ని కూడా పొందుతాడు అని. తత్వమెరుగువాడు దైవంబు నెరుగును సర్వసారములను జానజేయు కదలి మృంగునట్లే గరలంబు మృంగును విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో కదలి మృంగునట్లే గరలంబు మృంగును, ఎవడు? తత్వమెరుగువాడు దైవంబు నెరుగును సర్వసారములను జావజేయు. అయితే తత్వం తెలిసినవాడు దేవుణ్ణి కూడా తెలుసుకోగలుగుతాడు. వాడు ప్రతి విషయాన్ని ఒకే రకంగా స్వీకరిస్తాడు. అరటి పండు తిన్నా విషాన్ని మెరింగినా అంతే ప్రేమతో స్వీకరిస్తాడు అని ఈ పద్యంలో ఎంతో భావగర్భితంగా అద్భుతంగా చెప్పారు మన వేమన గారు. తనదు దేహమందు తత్వార్థమిన్నుచు మందబుద్ధి కాక మహితుడగుచు లోని గుట్టు తెలిసి లోకములలో నుండు విశ్వదాభిరామ వినురవేమ. తన దేహమందు తత్వార్థాన్ని తెలుసుకొనుచు మందబుద్ధుడు కాక మహితుడగుచు లోపలి గుట్టు తెలుసుకొని లోకాల్లో ఉంటాడు. తనను తాను తెలుసుకుంటాడు, తర్వాత లోకాన్ని తెలుసుకుంటాడు. తనను తాను తెలుసుకున్నవాడు అతడే నిజమైన యోగి. లోకాన్ని సర్వాన్ని తన లోపల నింపుకొని వాడు ఎరుకతో ఉంటాడు. తన శరీరంలోనున్న తత్వమునే ఎన్నుచు మాంద్యము లేక ఉండువాడు మహితుడగును. ఈ పద్యం యొక్క భావం. తనదునాత్మయందు దైవంబు వెలయగా తీర్థయాత్రలకని తిరుగుచుంద్రు గంధవుతున కల గాడిదెమోసినట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైన పద్యమో చూడండి. అలిత లలిత తెలుగు పదాలతో అల్లినటువంటి అద్భుతమైన పద్యం. తనదు ఆత్మయందు దైవంబు వెలయగా తీర్థయాత్రలకని తిరుగుచుంద్రు, అంటే మనలోపలనే దైవం అనేది ప్రకటితమై ఉంది. నాలోనగలడు శివుడు నీలోనగలడు శివుడు అని తనికెళ్ళ భరణి గారు ఎంతో అద్భుతంగా శివతత్వాలను ఎట్లాగైతే చెప్పాడో అదే భావం. అంటే వేమన గారు ముందు చెప్పారు, తర్వాత మన తనికెళ్ళ భరణి గారు చెప్పారు. భరణి గారి తత్వము మనకు తొందరగా అర్థమవుతుంది కాబట్టి నేను భరణి గారి ఆ మాటల్ని ప్రస్తావించడం జరిగింది. తనదు ఆత్మయందు దైవంబు వెలయగా, మన ఆత్మలోపలనే దేవుడు వెలసి ఉన్నాడు. అది తెలుసుకోక మనము అక్కడ దేవుడున్నాడు ఇక్కడ దేవుడున్నాడు అని తీర్థయాత్రకు తిరుగుతాం చూడండి. అది ఎలా ఉందంటే గంధపు తునకలని గాడిద మోసుకొని తిరుగుతుందట. గంధపు తునకలని వీపు పైన మోసుకొని ఆ సుగంధం వాసన కోసం ఎక్కడెక్కడో గాడిద సంచరించినట్లుగా మనిషి కూడా ఆత్మలోపలనే దేవుణ్ణి ఉంచుకొని ఎక్కడెక్కడో తీర్థయాత్రలకు తిరుగుతూ ఉంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతమైనటువంటి భావగర్భితమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. వేమన గారికి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. తనవున స్థిరమని ధనమున స్థిరమని తెలుప నేర్చి తాను తెలియనేర్చి పాత్రుడైన యోగి పరమాత్ముడే సుమా విశ్వదాభిరామ వినురవేమ. తనవు అస్థిరం, మరి ధనము అది కూడా అస్థిరమే. అది తెలుప నేర్చినవాడు తెలియ నేర్చినవాడు వాడే నిజమైనటువంటి యోగి, వాడే పరమాత్ముడు. తనువు ధనము ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా అస్థిరాలు, స్థిరమైనవి కావు అని తెలుసుకున్నవాడే ధన్యుడు, నిజమైన యోగి అంటాడు
వేమన గారు ఈ పద్యంలో. తను తా తెలిసిన దైవంబు మరిలేదు, తానే దైవమంచు తత్వయోగి, తలచుచుండునెప్పుడు ధరలో ననరయుము విశ్వదాభిరామ వినురవేమ. తనను తాను తెలుసుకున్నవాడి కంటే నిజమైన తత్వయోగి ఈ ప్రపంచంలో లేడు అంటాడు వేమన గారు ఈ పద్యంలో. ముందు తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకుంటే సర్వం తెలిసినట్లే. తనను తాను కంట్రోల్ చేసుకుంటే సర్వాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. అంటే కంట్రోల్ చేయడం కాదు, మనం అదుపులో ఉంటే ప్రపంచం మొత్తం మన అదుపులో ఉంటుంది. ఆ భావాన్ని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకు అందించారు. తన్ను వెదకి చూడ దానయౌ జీవుండు, తత్వమరయనగును తానే ఆత్మ, మన్ను మిన్ను లేదు మాయములేదయా విశ్వదాభిరామ వినురవేమ. తన్ను వెతికి చూడ తానయ్యవు జీవుండు. మనల్ని మనం వెతుక్కొని చూస్తే మనమే జీవులము, మనమే నిజము అనే భావం మనకు బోధపడుతుంది. తత్వమరయనగును తానే ఆత్మ, మనమే ఆత్మ, మనమే జీవులం అనే భావం మనకు తెలుస్తుంది మనల్ని మనం తెలుసుకున్నప్పుడు. మన్ను మిన్ను లేదు మాయయు లేదయా, మన్ను మిన్ను లేదు మాయయు లేదయా, అసలు ఏ మాయ లేదు, ఈ ప్రపంచమే మాయ, ఏదీ లేదు, మనం మాత్రమే నిజమనే భావము మనకు తెలుస్తుంది అంటాడు వేమన గారు ఈ పద్యంలో. తనను పరికించి చూసినచో తానే జీవుడు, తానే తత్వం, తానే ఆత్మయై ప్రకాశించుచున్నాడు అనే భావాన్ని ఈ పద్యం ద్వారా వేమన గారు మనకు తెలియజెప్పారు. తను తానెరుగడు తానేనెవ్వరికి నేర్పు, ప్రాలుమాలి తిరుగు పశువు కొడుకు, కాసుల కొరకని కర్మంబు గూర్చును విశ్వదాభిరామ వినురవేమ. తన్ను తానెరగడు తానెవ్వరికి నేర్పు, ప్రాలు మాలి తిరుగు పశువు కొడు, కాసుల కొరకని కర్మంబు గూర్చును విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైన పద్యం వినండి. తన్ను తాను తెలుసుకొనక ఇక ఇతరులకు తత్వం చెప్పేదామని మూర్ఖులు తిరుగుతుంటారట. తనని తానే తెలుసుకోలేడు, కానీ వాడు ఇంకొకడికి హితబోధ చేయడానికి బయలుదేరాడట. వాళ్ళ గురించి ఎంతో అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు వేమన గారు అందించారు. తనువులోని ఆత్మ తత్వమెరుంగక వేరే కలదటంచు వెదుకనేల, భానుడుండ దివ్యే బట్టిన చందమ్ము విశ్వదాభిరామ వినురవేమ. తన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వము తెలుసుకోక వేరే ఎక్కడో తత్వాన్ని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి బయలుదేరాడట నరుడు. వేమన గారు ఎంతో అద్భుతమైనటువంటి తత్వాన్ని, తత్వసారాన్ని తన పద్యాల ద్వారా అద్భుతంగా అందించారు. ఒక్కొక్క పద్యం ఆణిముత్యం లాంటివి, స్పష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెలుగులో మనకు అందించిన వేమన గారికి హృదయపూర్వక నమస్కారాలు. తన్నెరుంగువాడు తాను తానయ్యుండు, తన్నెరుగనివాడు తాను తానే, తనదులోనివాడు తానే తానౌనయ విశ్వదాభిరామ వినురవేమ. ఒకటికి రెండు సార్లు ఈ పద్యాన్ని మనం విన్నట్లయితే స్పష్టంగా పద్యంలోని భావం కంటత మనకు బోధపడుతుంది. తన్ను తానెరుంగవాడు తాను తానయ్యుండు, తన్నెరుగనివాడు తాను తానే, తనదులోనివాడు తానే తానౌనయ విశ్వదాభిరామ వినురవేమ. భావం స్పష్టంగా మనకు పద్యంలో బోధపడుతుంది కదా. మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. తలపులోనగలుగు తా దైవమే ప్రొద్దు, తలచి చూడనదియు తత్వమగును, తలపులోని తలపు తలచుచునుండుము విశ్వదాభిరామ వినురవేమ.
తలపులోనగలుగు తా దైవమే పొద్దు, తలచి చూడనదియు తత్వమగును, తలపులోని తలపు తలచుచునుండుము విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యంలోని తత్వం మనకు బోధపడితే అసలు బాధ అనేది ఉండదు. మనము నిత్యము ఆ శివుని పరమశివుని ధ్యానంలో ఉండి మనల్ని మనం తెలుసుకుంటాం. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు అసలు ఈ సుఖము దుఃఖము అనే భావాన్ని సమానమైనటువంటి తల్లి పార్వతి అగు తండ్రి అవు శంభుడు ప్రమథ గణములఖిల బంధువితతి తనకు పుట్టి నిల్లు తనరి కైలాసము విశ్వదాభిరామ వినురవేమ. తనకు తల్లిదండ్రులు బంధువులు మున్నగు వారందరూ కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రథమ గణములు అని మనం నమ్మాలి. అంటే మన వారందరూ కూడా పార్వతీ పరమేశ్వరులతో సమానము అనే భావాన్ని, అంటే మన చుట్టుపక్కల ఉన్నవారు జనాలంతా పార్వతీ పరమేశ్వరులు అనే భావాన్ని మనం ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో అందరినీ సమభావంతో చూడగలుగుతాము, అందరినీ సమైక్య భావంతో నా వారు అనే భావనతో చూడగలుగుతాం. అలాంటప్పుడు లోక కళ్యాణము తథ్యం. ప్రతి ఒక్కరూ ఇదే భావనతో ఉండగలిగినట్లయితే అసలు గొడవలు అనేటివే ఉండవు ప్రపంచంలో, బాధలు అనేటివే ఉండవు ప్రపంచంలో. తల్లి పార్వతీయగు తండ్రియగు శంభుడు ప్రమద గణములఖిల బంధుని తతి తనకు పుట్టినిల్లు తనరి కైలాసము విశ్వదాభిరామ వినురవేమా. సర్వం ఈశ్వరమయం అనే భావాన్ని మన లోపల మనము నిలుపుకోగలిగినట్లయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకు గొప్పవారుగానే వ్యక్తమవుతారు, శివుడిగానే మనం చూడగలుగుతాం, శివ పార్వతులుగానే మనం చూడగలుగుతాం. తాను తానే అనని తత్వంబు లోపల అన్వయంబుదెలయ డబ్బతోడు తాను తానే అయిన తల్లడింపేలరా విశ్వదాభిరామ వినురవేమా. ఎంత బాగుందో పద్యం. తాను నింద్రియముల తనర జయించిన తత్వమరసి చూడ తానే అగును రాజయోగి ఇట్లు తేజరిల్లగవలే విశ్వదాభిరామ వినురవేమా. రాజయోగి అనేవాడు ఈ రీతిగా ఉండాలి, తన ఇంద్రియాలను తనే జయించిన వాడై ఉండాలి. ఎవడైతే రాజయోగి అవదగ్గవాడు అనంటే తన ఇంద్రియాలను తాను జయించినవాడు. మనము ఇంద్రియ నిగ్రహాన్ని ఏనాడైతే పొందగలుగుతామో ఆ సందర్భంలో మనం నిజంగా రాజయోగులమవుతాము. తామసంపు పనులు తగవిందులకునైనా తామసంబునుడు గదగు సుజనుడు తామసంబుగల్గ ధర నధముండగు విశ్వదాభిరామ వినురవేమ. తామసంపు పనులు తగవు ఎందులకు, అసలు తామసంపు పనులు ఎందులకు కూడా కొరగావు. తామసంబు తామసాన్ని మనము సుజనుడైన వాడు వదిలిపెట్టాలి. తామసంబు గలగ ధర అధముడు, తామసాన్ని కలిగిన వాడు ఈ ప్రపంచంలో అధముడు. ఎవడైతే కోపపు పనులు చేస్తాడో వాడు ఈ ప్రపంచంలో అధముడు, ఎవడైతే కోపాన్ని వదిలేస్తాడో వాడే సుజనుడు. అసలు కోపం మనకెందుకు, దాన్ని వదిలేయాలి అని వేమన గారు అద్భుతమైనటువంటి భావనతో ఈ పద్యాన్ని మనకు అందించారు. తారుమారుగాక తత్వ ప్రదర్శనమూని మేరు శిఖరమెక్కి మెలగువాడు కేరియరుకలోన గీట నగించును విశ్వదాభిరామ వినురవేమ. తారుమారుగాక తత్వదర్శనమూని మేరు శిఖరమెక్కి మెలగువాడు కేరి ఎరుకలోన గీట నగించును విశ్వదాభిరామ వినురవేమ. ఇంత అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొదుపుచ్చుకున్నటువంటి పద్యాలు మనకు అసలు తెలుగులో ఏ కవి కూడా ఇంత అద్భుతమైనటువంటి ఇంత తాత్వికమైనటువంటి పద్యాలని వేమన గారు గాక మరే కవి మనకు అందించలేదు. వేమన గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. తిరిగి తిరిగి ఇంక తిరుగంగ తిరుగంగ తిరుగుగలదెయంత తెలివియున్న తిరుగనట్టి త్రోవ తిరుగుమెల్లప్పుడు విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడు వెళ్ళిన దారిలోనే వెళ్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. కొత్త దారులు వెతుక్కుంటూ వెళ్తే విజయాలు మనకు సొంతమవుతాయి. ఇది ఎంతో మోటివేషనల్ భావనతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ప్రతి పిల్లవాడు, ప్రతి తెలుగువాడు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి విని నేర్చుకుని ఆచరించదగినటువంటి పద్యం ఇది. తిరిగి తిరిగి ఇంక తిరుగంగ తిరుగంగ తిరగగలదెయ్యంత తెలివియున్న తిరుగనట్టి త్రోవ తిరుగుమెల్లప్పుడు విశ్వదాభిరామ వినురవేమ. మరో పద్యం విందాం. తేకువమర బుద్ధి తెల్లముగా నిల్పి తాకనది ప్రణవపు ధ్యానమగును సోకిమించువాడే సురలోకముందును విశ్వదాభిరామ వినురవేమ. తేకు అమర బుద్ధి తెల్లముగా నిలిపి తాక నది ప్రణవపు ధ్యానమగును సోకిమించువాడే సురలోకముందును విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధిని నిలిపి ప్రణవమును జపించుచుండినచో బ్రహ్మము సాక్షాత్కరింపబడుతుంది. ఆహా, ఎంత గొప్ప పద్యం అండి. మరో పద్యం విందాం. దినము మూడు మార్లు తిని నిదురుంచుచూ సొగసు చనుల వారి సొంపుతోడ చేరుచుండి కడకు చెడి చావబోకుండు విశ్వదాభిరామ వినురవేమ. విషయలోలం కాకూడదు అంటాడు ఈ పద్యంలో వేమన గారు. పద్యాన్ని మరొక్కసారి వినండి. పద్యంలోని భావము మీకే అద్భుతంగా స్ఫురిస్తుంది. మరొకసారి విందాం. దినము మూడు మార్లు తిని నిదురించుచూ సొగసు చనుల వారి సొంపుతోడ చేరుచుండి కడకు చెడి చావబోకుండు విశ్వదాభిరామ వినురవేమ. మరో పద్యం విందాం. నిక్కమగు జ్ఞాన నిష్టలో నేర్పు మీర సొక్కిసోలియు భ్రమయక సూక్ష్మమంది చిక్కువడకుండు వాడెపో చిన్మయుండు తక్కువ గవాని కనలేరు ధరను వేమా. అద్భుతమైనటువంటి పద్యం. పద్యాన్ని పదే పదే మరొక్క మారు విన్నట్లయితే అందులోని భావం మనకు వెంటనే స్ఫురిస్తుంది. మరొక్కసారి విందాము. నిక్కమగు జ్ఞాన నిష్టలో నేర్పు మీర సొక్కిసోలియు భ్రమయక సూక్ష్మమంది చిక్కువడకుండు వాడెపో చిన్మయుండు తక్కువ గవాని గణలేరు ధరను వేమా. ఇలాంటి సులభ గ్రాహ్యమైనటువంటి మరో పద్యం విందాం. నివురు గప్పినట్లు నిశ్చల భక్తితో తగిలియుండ ముక్తి తానే వచ్చు జగతి నొప్ప చెప్పు జానలు లేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అండి. నివురు గప్పినట్లు నిశ్చల భక్తితో తగిలియుండ ముక్తి తానే వచ్చు జగతి నొప్ప చెప్పు జానలు లేరయా విశ్వదాభిరామ వినురవేమా. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క నిగూఢమైనటువంటి తాత్వికతతో కూడినటువంటి భావగర్భితమైనటువంటి అద్భుతమైనటువంటి తెలుగు పద్యం. వేమన గారికి హృదయపూర్వక నమస్కారాలు. నిజగురూపదేశ నిశ్చయాత్మక విద్య రక్షకంబటండ్రు రాజవీధి మధ్యదేశమునను మార్కొని చూడరా విశ్వదాభిరామ వినురవేమ. నిజగురూపదేశ నిశ్చయాత్మక విద్య రక్షకంబటండ్రు రాజవీధి మధ్యదేశమునను మార్కొని చూడరా విశ్వదాభిరామ వినురవేమా.
ఎంత భావగర్భితమైన అద్భుతమైనటువంటి పద్యం. పద్యాన్ని వింటూ ఉంటే అందులోని భావము మనకు ప్రస్ఫుటంగా బోధపడుతుంది. అచ్చ తెలుగు పద్యం కదా. నిజము కల్లరెండు నీలకంఠుడెరుంగు, నిజములాడకున్న నీతి దప్పు, నిజములాడునతడు నీరూపయనవచ్చు, విశ్వదాభిరామ వినురవేమ. నిజము కల్లరెండు నీలకంఠుడెరుంగు, నిజములాడకున్న నీతి దప్పు, నిజములాడునతడు నీరూపయనవచ్చు. నిజం చెప్పేవాడు అచ్చం పరమశివునితో సమానమంటాడు ఈ పద్యంలో వేమన గారు. నిజము కలల మీరి నిత్యుండు కావలే, పలుకులోని పలుకు పదిలపరచి వేడుకలర ముక్తి వెన్నంటి చూడరా, విశ్వదాభిరామ వినురవేమ. మరో పద్యం విందాం. నిజము తెలిసియున్న సుజనుడా నిజమునే, పలుకవలయుగాని పరుల కొరకు దాపగూడదింక నోపదన్యము పల్క, విశ్వదాభిరామ వినురవేమ. నిజం ఏదైతే ఉందో అది తెలిసినవాడు ఖచ్చితంగా నిజాన్నే పలకాలి, సాధ్యమైనంత వరకు నిజాన్ని పలకడానికి ప్రయత్నించాలి అంటాడు వేమన గారు ఈ పద్యంలో. నిజము వరుస నెరిగి నిర్గుణత్వం బంద పలుకులోని శబ్దమలర తెలియా, పలుకకుండు వాడే పరమాత్మయగునురా, విశ్వదాభిరామ వినురవేమ. నిజం యొక్క గొప్పదనాన్ని ఎంతో బ్రహ్మాండంగా వర్ణించారు వేమన గారు. నిజము వరుస నెరిగి నిద్గురత్వం బంద పలుకులోని శబ్దమలర తెలియ, పలుకకుండు వాడే పరమాత్మయగునురా, విశ్వదాభిరామ వినురవేమ. ఆహా, ఎంత బాగుందో పద్యం. ఇప్పుడు ఇలాంటి మరో అద్భుతమైనటువంటి పద్యంలోకి వెళ్ళిపోదాం. నిద్రలోని నిద్ర నిజముగా తెలిసినా, భద్రమగును మిగులు బ్రహ్మ విద్య, నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. సమాధి యోగం అంటాం కదా. సమాధి యోగం అంటే నిద్రపోతున్నట్టుగాడే ఉంటాడు. ఎవరు పలికినా ఎవరు మాట్లాడినా వానికి ఆ విషయం, బాహ్య ప్రాపంచిక విషయాలు వాడికి ఏమీ వినిపించవు. యోగ నిద్రలో ఉంటాడు, పరమాత్ముని ధ్యానంలో ఉంటాడు. నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును మిగులు బ్రహ్మ విద్య, నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. నీయతి వృత్తి మీరి నిటల దుర్గము చేరి, భయములేకయుండు బ్రహ్మవేత్త, జయముగల్గ ముక్తి జవిచూచుచుండును, విశ్వదాభిరామ వినురవేమ. నియతి వృత్తి మీరి ఇటల దుర్గము చేరి, భయములేకయుండు బ్రహ్మవేత్త, జయము కల్గ ముక్తి చవిచూచుచుండును, విశ్వదాభిరామ వినురవేమ. సులభ గ్రాహ్యమైనటువంటి పద్యం. అద్భుతంగా మనకు పాట పద్యం వింటున్నప్పుడే దానిలోని తాత్పర్యము బోధపడుతుంది. నిర్మలాత్మ విద్య నిత్య సత్య జ్ఞాన నిరతుడైన వాడు, నేర్పు మీరననుభవింపగోర నలసట బొందురా, విశ్వదాభిరామ వినురవేమ. నిర్మలాత్మ విద్య నిత్య సత్య జ్ఞాన నిరతుడైన వాడు నేర్పు మీర ననుభవింపగోరు నలసట బొందురా, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఎప్పటికీ కూడా శివుని ధ్యానాన్ని పొంది అలసటను అస్సలే దరిచేరనీయడు. నిర్మలమగు ఆత్మవిద్యను
సత్యనిరతుడై అనుభవించిన వాడు అలసటను పొందనే పొందడు. ఎంత భావగర్భితమైనటువంటి అద్భుతమైనటువంటి వేమన గారి ఇంత తత్వాన్ని ఇమర్చుకున్నటువంటి పద్యాలని విని మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది కదండి. ఇలాంటి వేమన పద్యాలను అందించిన మన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వేమన పద్యాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, తీసుకువస్తూనే ఉంటాను. మన ఛానల్ని ఆదరించి అభిమానిస్తున్న, వీక్షిస్తున్న, లైక్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి, శుభం భూయాత్.